తెలుగు రాష్ట్రానికి చెందిన సీనియర్ న్యాయవాది లావు నాగేశ్వరరావు అరుదైన ఘనత సాధించారు. హైకోర్టు న్యాయమూర్తిగా చేయకుండానే సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపిక కానున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు కొలీజియం నాగేశ్వరరావును ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇలా నేరుగా న్యాయమూర్తిగా ఎంపికైన అతి కొద్ది మందిలో లావు నాగేశ్వరరావు ఒకరు. 3 దశాబ్దాలకు పైగా హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాదిగా వృత్తి జీవితంలో పేరు ప్రఖ్యాతులు సాధించారు. 2 సార్లు అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా పనిచేసిన అనుభవశాలి. ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 జడ్జీలున్నారు. వారిలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎన్వి రమణ, ఇప్పుడు లావు నాగేశ్వరరావు కూడా 3వ జడ్జిగా సేవలు అందించనున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో జన్మించిన లావు నాగేశ్వరరావు లయోలా పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. జేకేసీలో కాలేజీ విద్య పూర్తి చేసిన లావు ఏసీ కాలేజ్ ఆఫ్ లాలో న్యాయవాద పట్టా అందుకున్నారు. 1982లో బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. 1984లో ప్రముఖ న్యాయవాది సూర్యనారాయణ వద్ద అసిస్టెంట్గా వృత్తి జీవితం ప్రారంభించారు. 1990 నుంచి సొంతంగా కేసులు వాదించడం మొదలుపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు న్యాయవాదిగా గుర్తింపు పొందడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. విజయాలు చూశారు, అపజయాలు వెంటాడాయి. అయినా పట్టు వదలని విక్రమార్కుడిగా ఇక్కడే ఉండి చివరికి ప్రముఖ న్యాయవాదిగా పేరు సంపాదించారు. తీరిక లేకుండా కేసులు వాదించేవారు. 1995లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా మారారు. అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకుంది లేదు. అతి తక్కువ కాలంలో కీలక కేసులు వాదించడం ద్వారా ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఇక 2003లో 2013లో 2 సార్లు అదనపు సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా పలు సంచలన కేసులు వాదించారు. రాజ్యాంగ సంక్షోభ సమయాల్లో పంజాబ్, గౌహతి, కర్ణాటక, జమ్మూకాశ్మీర్ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. హర్యానా పార్టీ ఫిరాయింపుల కేసులో వాదనలు వినిపించారు. అసోం ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతా కేసులో న్యాయవాదిగా వ్యవహరించారు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ లిక్కర్ కేసులో లావు నాగేశ్వరరావు వాదనలు అద్భుతంగా వినిపించారు. అదనపు సొలిసిటర్ జనరల్గా తాజ్మహల్ కాలుష్యం కేసులో ప్రభుత్వం తరపున వాదించారు. వేల కోట్ల పెనాల్టీలు విధించడంతో సెల్ ఆపరేటర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కూడా ప్రభుత్వం తరపున నాగేశ్వరరావు వాదించారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో విచారించి సలహాలు సూచనలు ఇవ్వాలని ధర్మాసనం నియమించిన ముద్గల్ కమిటీలోనూ సభ్యులుగా లావు నాగేశ్వరరావు వ్యవహరించారు. దీంతో పాటు ఆయన పలు యూనివర్సిటీలకు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా వ్యవహరించారు.